ఈరోజు మనం డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థులు నాలుగవ సెమిస్టర్ వారికి తెలుగు వాచకంలోని గాలిరథం అనేటువంటి పాఠం గురించి తెలుసుకుందాం ఈ గాలిరథం పాఠం ఆర్ వసుంధరాదేవి గారు రచించారు ఆర్ వసుంధరాదేవి గారి కథలు అనగానే గాలిరథం అనేటువంటి కథ చాలా ప్రముఖంగా ప్రస్తావనకు వస్తుంది ఈ కథ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో భారతీ పత్రికలో ప్రచురించబడింది ఆ తర్వాత తను ఒక తొమ్మిది కథల్ని కలిపి గాలిరథం అనేటువంటి కథా సంపుడిగా వెలువరించింది అయితే ముందుగా కొద్దిగా రచయిత్రి పరిచయం చేసుకుందాం తను పంతొమ్మిది ముప్పై ఒకటి గుంటూరు జిల్లాలో జన్మించారు ముఖ్యంగా మధ్యతరగతి జీవితాలు సమకాలీనమైనటువంటి జీవన పరిణామాలు అదేవిధంగా మనుషుల జీవితాల్లో చోటు చేసుకునేటువంటి అనేక ఆవేదనలను సందేహాలను జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక కష్ట నష్టాలను సాధక బాధకాలను చాలా చింతనా దృష్టితోటి ఒక జీవన తాత్వికతతోటి కథలు రచించారు ఆ విధమైనటువంటి కథలన్నిటి ద్వారా ఒక మానవ మనస్తత్వ చిత్రణ అనేటువంటిది ఈమె కథల్లో చాలా ప్రాధాన్యం వహిస్తుంది అందుకే ఈమె కథలకు దాదాపుగా ఈ గాలిరతం అనేటువంటి కథా సంపుటికి నూతలపాటి గంగాధరం గారి పురస్కారం లభించింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి ఉత్తమ కథా సంపుటిగా కూడా దీనికి అవార్డు వచ్చింది ఇంకా ఈమె ఉత్తమమైనటువంటి కథా రచయితగా పలు సంస్థల నుంచి పురస్కారాలను పొందినారు ప్రముఖ రచయిత విమర్శకుడు ఆర్ఎస్ సుదర్శనం గారి జీవిత భాగస్వామి వీరు ఆ ఆర్ఎస్ సుదర్శనం గారి ప్రభావం పడకుండా తనదైనటువంటి శైలితోటి తనదైనటువంటి వస్తువుతోటి తెలుగు కథా సాహిత్యంలో ఆర్ వసుంధరాదేవి గారు చాలా విశిష్టమైనటువంటి రచయితగా గుర్తింపు పొందినారు అదేవిధంగా ఈ గాలిరథం అనేటువంటి కథ చాలా ప్రత్యేకమైనటువంటి కథగా తెలుగు కథా విమర్శకులు గుర్తించారు ఈ కథ ఒక ముందుగా సంక్షిప్తంగా ఈ గాలిరథం కథను గురించి కథను పరిచయం చేసుకుందాం గాలిరథం అనేటువంటి కథ వలి వల్లి అనేటువంటి ఒక ముస్లిం బాలుడు ఎనిమిదేళ్ళ బాలుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది అంటే ఈ బాలుడు తల్లి చాలా జీవితంలో అనేకమైనటువంటి కష్ట నష్టాల పడుతూ తన పదిహేనేళ్ళ కూతుర్ని ఎనిమిదేళ్ళ ఈ కొడుకుని చాలా జాగ్రత్తగా అపురూపంగా పెంచుకుంటుంది కానీ తను భర్త భర్త దాదాపుగా ఆర్థిక ఆర్థికమైనటువంటి క్రమశిక్షణ లేకుండా చెడు వ్యసనాల పాలైపోతూ ఏ విధమైనటువంటి ఉద్యోగం చేయలేక వ్యాపారం సరిగ్గా కుదురుకోలేక అతను చాలా తాగుడుకు అనేక రకాల వ్యసనాలకు బానిస అయిపోయి భార్యను అనేక రకాలుగా బాధిస్తూ ఉంటాడు కాబట్టి తను ఇళ్లల్లో చాలా పనులు చేసుకుంటూ పాచి పనులు చేసుకుంటూ అంట్లు దోముకుంటూ పిండి రూపుకుంటూ ఈ విధమైనటువంటి ప్రయత్నాలతో తన పిల్లల్ని పెంచుకుంటుంది అందుకనే పదిహేనేకే తన కూతురికి పెళ్లి చేసి పంపించేస్తుంది ఈ పంపించినటువంటి ఈ కూతురు కూడా భర్త కూడా చాలా మామూలు అయినటువంటి ఒక వాచ్మెన్ లాంటి జాబు లేకపోతే క్లబ్బుల్లో వాళ్లకు టీలు అందించేటువంటి ఉద్యోగం చేస్తూ చిన్న చిన్న పనులు చేస్తూ బ్రతుకుతూ ఉంటాడు అతడు కూడా కొద్దిగా వ్యసనాల పాలవుతుంటాడు కూతురు కూడా అంతగా సుఖంగా ఉండదు ఈ ఎనిమిదేండ్ల ఈ వల్లి ఇవన్నీ వల్లి మాత్రం అమ్మంటే చాలా ప్రేమ అంటే జీవితంలో అమ్మకు ఎదురవుతున్నటువంటి కష్టాలను నానపెడుతున్నటువంటి బాధల్ని అన్నిటినీ చాలా జాగ్రత్తగా ఇతడు గమనిస్తూనే ఉంటాడు దాదాపుగా తల్లి పడినటువంటి బాధలే కాకుండా తను అప్పుడప్పుడు ఆకలితో అలమటించిపోయినటువంటి సందర్భాల్లో కూడా రాత్రిపూట ఏదైనా నిద్రలో వచ్చేటువంటి పీడకలలు వాటన్నిటిని చూసి భయంతో ఒక్కొక్కసారి తల్లి పక్కన చేరి తల్లి పొట్ట మీద చేసి చాలా నిశ్చింతగా నిద్రపోతాడు అట్లాంటి తల్లి మీద అతనికి గాఢమైనటువంటి చాలా అనురాగాన్ని కూడా పెట్టుకుంటాడు అందుకే ఈ కథలో మొట్టమొదటగా తల్లి ఒక మాట చెప్తుంటుంది వల్లితోటి అది రాయి రాయి కరిగే వేళన దేవతలు గాలి రథం ఎక్కి తిరుగుతారు అందుకే అప్పుడు గాలి తోలుద్ది అడవిలో పెరిగే మానులకి కొండల్లో రాతికి రాతికి మధ్యన పుట్టే చెట్టుకి ఎవరు పోషణ చేస్తారు ఆ గాలి ఆ దేవుడు అంటారు ఈ వాక్యాలు ఈ కథకు చాలా ప్రాణభూతమైనటువంటి వాక్యాలు ఒక విధంగా మానవ జీవితానికి సంబంధించినటువంటి పోషణకు సంబంధించినటువంటి జీవన గమనానికి సంబంధించినటువంటి ఒక తాత్విక వాక్యాలు ఈ వాక్యాల చుట్టే ఈ కథ అలుముకుంటుందని చెప్పుకోవచ్చు అందుకే దాదాపుగా తిని తినక అనేక కష్టాలు పడి భర్త పెట్టేటువంటి బాధల్ని ఓర్చుకుంటూ చివరికి తన కొడుకునైనా చదివించుకుందామని బడికి తీసుకొని వెళ్తే స్కూల్లో చేర్పించేసేస్తే ఇతడు ఇన్ని సంవత్సరాల పాటు ఇతనికి తిండి పెట్టి ఎవరు చదివిస్తారు అనేటువంటి ఆలోచనతోటి తండ్రి ఆ కొడుకుని ఆ స్కూల్లో నుంచి బయటికి తెచ్చి ఎక్కడనైనా పనికి పెట్టుకుంటే పనిలో కుదురుకుంటే వాడికి జీతం వస్తుంది వాడు బతికేదో బతుకుతాడు అని అనుకుంటాడు కానీ ఇక్కడ భార్య సంపాదించేటువంటి డబ్బుల్ని కూడా అతడు దొంగతనం చేసేసి తీసుకుని పోయి తాగుడుకు పో వెళ్ళేసి వచ్చేస్తూ ఉంటాడు భర్త పెట్టే బాధలు దాంతోపాటు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తిని తినక బరువుగా చేసేటువంటి కష్టం ఇవన్నీ కూడా ఆ ఫతిమాబీని చాలా అనారోగ్యానికి గురి చేస్తుంది చివరికి ఆ అనారోగ్యంతో ఆమె ఆసుపత్రి పాలవుతుంది చాలా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి ఈ అనారోగ్య సమస్యలు చాలా తీవ్రమైపోయిన తర్వాత డాక్టర్లు కూడా చేతులు ఎత్తేస్తారు ఇక ఈమెకు తగ్గదు ఇంటికి తీసుకెళ్ళిపోండి అంటారు ఆ రకంగా ఆమె తన అన్న ఇంటికి వచ్చి అక్కడ చివరి క్షణాలను గడుపుతుంటుంది దాదాపుగా రేపో మాపో చనిపోయేటువంటి స్థితిలో ఉంటుంది ఆ స్థితిలో ఉన్నటువంటి తల్లిని చూసినటువంటి ఈ వల్లి అనేటువంటి కొడుకు ఈ ఏడేళ్ళ బాలుడి యొక్క పసి హృదయం తల్లడిల్లిపోతుంది చివరికి అంత్యక్రియలకు కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి ఆ రోడ్డు మీద రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద ఉన్నటువంటి ఒక చిన్న అట్టపెట్టెలతో చేసినటువంటి ఒక చిన్న రేకులతో చేసినటువంటి ఆ షెడ్డు గదిలో ఉన్నటువంటి ఈ ఫతిమాబిని చూసి ఆ రోడ్డు మీద పోయేటువంటి వాళ్ళందరూ కూడా కొంత డబ్బుని అక్కడ వాళ్లకు దానం చేస్తారు వాటిని కూడా భర్త దాంతోపాటు అల్లుడు వీళ్ళందరూ వచ్చి దాన్ని పోయి తాగి ఎక్కడో దర్గా దగ్గర ఎక్కడ దగ్గర పడిపోతారు అక్కడ వాళ్ళు వాళ్ళు ఉంటారు అంటే ఇక్కడ తన భార్య ఇంత అనారోగ్య పరిస్థితుల్లో ఉండి మృత్యుముఖంలోకి అడుగు పెట్టినటువంటి వేళ కూడా ఏమాత్రం బాధ వేదన అనేటువంటిది లేకుండా ఆ డబ్బులతోటి వాళ్ళు తమ తాగుడు అలవాటుని మాన్ మా మానుకోలేనటువంటి దుస్థితిలో వాళ్ళు ఉండిపోతారు చివరికి ఇక్కడ ఉన్నటువంటి ఫతిమా బీబీ అన్న కూడా చాలా బాధపడతాడు చివరికి ఇదంతా చూస్తున్నటువంటి ఈ చిన్నవాడి వల్లి తను ఏదైనా పనిచేసి డబ్బులు సంపాదించి తీసుకొద్దామని చెప్పి అతడు పక్కనే ఉన్నటువంటి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తాడు అక్కడ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లగేజీ మోసి అందుకు ప్రతిఫలంగా వచ్చేటువంటి ఆ కూలీ డబ్బుల్ని తీసుకొని వద్దామని అనుకుంటాడు తన వయసుకు మించినటువంటి తన బరువుకు మించినటువంటి బరువును కూడా దింపేటువంటి ప్రయత్నం బస్సులో నుంచి దింపేటువంటి ప్రయత్నం చేస్తారు ఆ పని చెప్పినటువంటి ప్రయాణికులు కూడా ఇవ్వవలసినటువంటి డబ్బులు ఇవ్వకుండా దాంట్లో కూడా తక్కువ డబ్బులు ఇచ్చేస్తారు అవి జేబులో వేసుకొని ఇంటికి వస్తున్నటువంటి సందర్భంలో అక్కడే ఆ బస్టాండ్లోనే కూలీ చేస్తున్నటువంటి కూలీలు ఇతడి చిన్నపిల్లవాడిని బెదిరించి డబ్బులు తీసుకుని ఉంటారు ఇట్లా ఈ విధంగా అక్కడ తను చాలా కష్టపడి సంపాదించినటువంటి ఆ రూపాయి ఆ యాభై పైసలు కూడా పోగొట్టుకొని చివరికి చాలా ధీనంగా బాధగా వేదనతోటి ఇంటికి వస్తాడు ఇంటికి రాగానే అక్కడ తల్లి దాదాపుగా చివరి ప్రాణం కూడా పోతుంది మేనమామ తన తల్లి శవాన్ని ఒక ఎర్రటి బట్టలో మూటలాగా కట్టి తీసుకువెళ్ళేటువంటి చివరి అంత్యక్రియల కార్యక్రమానికి సావలసినటువంటి ఏర్పాట్లలో మునిగిపోయి ఉంటాడు అప్పుడు తండ్రి బావ ఈ వలి తండ్రి బావ వీళ్ళిద్దరూ వస్తారు ఇక చివరికి అందరూ కలిసి ఒక జట్కా బండిలో ఈ తల్లిని ఈ శవాన్ని మూటగట్టినటువంటి దాన్ని తీసి ఆ జట్కా బండిలో పెడతారు పెట్టి అందరూ ఆ జట్కా బండిలో ఎక్కుతారు తను కూడా అల్లా అల్లా అని చాలా దీనంగా బాధగా వేదనతోటి ఏడుస్తూ ఉంటాడు అప్పుడు తండ్రి చూసి వెంటనే నువ్వు కూడా వస్తావారా ఎక్కువ జట్కా బండిలోకి అని అంటాడు అనగానే వాడు ఎగిరి ఆ జట్కా బండిలోకి దూక్తాడు దాదాపుగా అమ్మ మూటగట్టినటువంటి అమ్మ మీద పడతాడు అప్పుడు పడినప్పుడు బావ అంటాడు ఈ ఇక్కడ ఈ దేవుడు ఈ ప్రార్థనలు ఇవన్నీ వృధా అవన్నీ ఉత్తవే వాటి వల్ల ఏమి ప్రార్థన వల్ల ఏమి ఉనకూరదు ఈ ప్రార్థనలు నేర్చుకోవాలనుకున్నా నీకు చాలా సమయం పడుతుంది ఏ అల్లా నేను కాపాడడు అని చాలా అతన్ని వల్లి దుఃఖాన్ని ఓదార్చేటువంటి మాటలు దుఃఖాన్ని పోగొట్టేటువంటి మాటలు కాకుండా మరింత నిరాశ కలిగేటట్లుగా బాధ కలిగేటట్లుగా మాట్లాడతాడు ఆ మాటలన్నీ వినుకుంటూ ఆ జట్కా బండి కదులుతూ పోతుంది అంతట్లో ఒక పెద్ద దుమ్ము ఒక గాలి దుమారం వస్తుంది ఆ గాలి దుమారం మధ్యలో ఈ జట్కా బండి కనపడకుండా పోతుంది అప్పుడు ఆ కనపడకుండా పోతున్నటువంటి సందర్భంలో వలీకి ఈ మాటలు గుర్తొస్తాయి రాయి రాయి కరిగే వేళన దేవతలు గాలి రథం ఎక్కి తిరుగుతారు అందుకే అప్పుడు గాలి తోలుత్తి అడవిలో పెరిగే మానులకి కొండల్లో రాతికి రాతికి మధ్యన పుట్టే చెట్టుకు ఎవరు పోషణ చేస్తారు ఆ గాలి ఆ దేవుడు అనేటువంటి తల్లి పదే పదే చెప్పేటువంటి మాటలు గుర్తొస్తాయి ఇంతటితో కథ ఆగిపోతుంది ఈ కథ ద్వారా ఇది ఈ కథ ద్వారా తెలుసుకోవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి రచయిత్రి ఈ కథ ద్వారా ఏం చెప్పారు రచయిత్రి ఈ కథ ద్వారా వలీ పాత్ర ద్వారా మనకు ఏ విధమైనటువంటి సందేశాన్ని అందించారు ఇందులో ఏ విధమైనటువంటి అంతరార్థాన్ని దాచారు అనేటువంటిది తెలుస్తుంది ఒక రకంగా జీవన తాత్వికతకు సంబంధించినటువంటి కథ మరో విధంగా గాలికి తిరిగేటువంటి అంటే అనాథలుగా తిరిగేటువంటి పిల్లల్ని ఎవరు ఆదుకుంటారు ఎవరు ఆదుకుంటారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పకనే చెప్పినటువంటి కథ ఇది ముఖ్యంగా పేద ముస్లిం ఇళ్లల్లో ఉండేటువంటి దారిద్ర్యం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ తల్లి తండ్రుల యొక్క ఆర్థిక దుస్థితి వాళ్ళ కష్టాలు ఆ చిన్న ఇంట్లో అనేక ఇబ్బందుల మధ్యన ఆర్థిక ఇబ్బందుల మధ్య పెరిగేటువంటి పిల్లల కష్టాలు వాళ్ళ జీవితం వాళ్ళ అవస్థ వాళ్ళ వేదన మనోవేదన ఇవన్నీ కూడా ఈ కథలో చిత్రితమవుతాయి అంటే ఒక విధంగా తల్లి చుట్టూ ప్రపంచాన్ని నిర్మించుకున్నటువంటి ఎనిమిదేళ్ల బాలుడి కేంద్రంగా ఈ కథ జరుగుతుంది అంటే తల్లికి ఆ పసిపిల్లాడికి మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని ఈ కథ వ్యక్తీకరిస్తుంది అందుకే ఇక్కడ ఈ కథలో ముఖ్యంగా ఫతీమావి అనారోగ్యం పాలై వైద్యులు చేతులు ఎత్తేస్తే దాదాపుగా ఏది మినమా ఇంట్లోకి చేరినాక తర్వాత అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆ పరిస్థితిని కూడా ఇందులో చాలా హృద్యంగా దయనీయంగా వర్ణించడం అనేటువంటిది ఉన్నది అదే తల్లి మరణం తర్వాత వల్లి మనసు ఎట్లా ఆలోచన గురి చేస్తుంది అంటే తల్లి చివరి గడియల్లో ఉన్నప్పుడు వల్లి ఆలోచనలు ఇక తన నాన్న కాపాడలేడు మీనమామ కాపాడలేడు అదేవిధంగా ఆ బావ కాపాడలేదు కాబట్టి తన వంతు ప్రయత్నంగా అతడు కూలీ చేసుకొని ఆ వచ్చినటువంటి డబ్బులతో చివరిగా ఏమైనా ఉపయోగపడతానా అనేటువంటి ప్రయత్నం అతను చేయడం అనేటువంటిది ఉంటుంది ఇది ఆ బాలుడి యొక్క ప్రయత్నం అదేవిధంగా ఇక్కడ ఈ ముస్లిం ఈ కుటుంబంలో ఫాతిమాబి అనేటువంటి ఆమె మూడవ భార్య అంటే మూడవ ఆమె చేసుకున్నటువంటి ఆ బాబాసాహెబ్ ఒక బాధ్యత తెలియనటువంటి మనిషి ఎట్లా ఉంటారు అంటే ఇట్లాంటి పిల్లలు ఇట్లా కష్టాలు పడడానికి కారణము తండ్రి బాధ్యత తిరగడం అదేవిధంగా దాని పక్కనే తల్లి ఎంత ప్రేమమయంగా ఎంత త్యాగాము ఎంత కష్టాలు ఓర్చి ఈ పిల్లల్ని పెంచేటువంటి క్రమం చేస్తుంది అనేటువంటిది ఒక విషయాన్ని చెప్తుంది ఇది ఇంతకాలం ఈ ఇది ఈ విషయాలను చెప్పేటువంటి ప్రయత్నం ఈ కథలో ప్రధానంగా జరుగుతుంది అంటే ఒక ముస్లిం కుటుంబపు జీవనాన్ని మొత్తం చిత్రీకరిస్తుంది అయితే ఇది కేవలం ముస్లింల కేంద్రంగా ఏది కుటుంబ జీవితం అనేదే కాదు ఇది ఇక్కడ మతము అనేటువంటి విషయాన్ని పక్క పెడితే మంది అనేక మంది కుటుంబాలలో జరిగేటువంటి కథగా కూడా ఇందులో చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ఈ కథలో ముఖ్యమైనటువంటి అంశం అంటే మనం బతికినంత కాలం ఆమె సంపాదించినటువంటి చిల్లర డబ్బుల మీద ఆధారపడి తర్వాత ఈ పిల్లవాడిని కూడా చదివించలేకుండా తర్వాత ఇతన్ని కూడా తనలాగనే తయారు చేసేటువంటి ఒక తండ్రి ఆ తల్లి ఎంత ముందు చూపుతో ఆలోచిస్తుందంటే ఇట్లానే ఉంటే కూతురి పరిస్థితి కూడా ఏమవుతుందో అని చెప్పి చాలా కష్టపడి కూతురికి పదిహేనవ ఏటనే వివాహం చేస్తుంది కానీ ఆమె దురదృష్టం ఏంటంటే ఆమెకు వచ్చినటువంటి భర్త కూడా తన భర్త లాగానే వ్యసనపరుడై ఉండడం అనేది జరుగుతుంది అంటే ఒక తల్లి కష్టం ఎంత దయనీయంగా ఉంటుంది అనేటువంటిది ఒకవైపు చిత్రీకరిస్తుంది అంటే ఆర్ వసుంధరాదేవి గారు స్త్రీల పాత్రలను చిత్రీకరించడంలో అంటే స్త్రీల సమాజంలో కుటుంబంలో స్త్రీలకు ఎంత ప్రాధాన్యత ఉంది స్త్రీలు ఎంతగా కష్టపడుతున్నారు స్త్రీలు ఎంతగా త్యాగపూరితంగా వ్యవహరిస్తున్నారు పిల్లల పట్ల వాళ్ళు ఎంతగా వేదన చెందుతారు వాళ్ళని ఒక సక్రమమైనటువంటి మార్గంలో తీర్చిదిద్దడానికి ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు అనేటువంటిది మొత్తం తల్లి పాత్ర కేంద్రంగా చాలా ఆమెను ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో రచయితని నిలుపుతుంది దానికి సమాంతరంగా ఒక విధంగా తల్లి పట్ల గాఢమైనటువంటి ప్రేమను పెంచుకున్నటువంటి ఈ పిల్లవాడు ఎంతగా మనోవేదన చెందుతాడు అని అతని కేంద్రీకృతంగా అతని పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఈ కథను చెప్పడం అనేటువంటిది రచయిత ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి చెప్తుంది ఈ రెండు పాత్రలు ఈ కథలో చాలా ముఖ్యమైనటువంటిది అందుకే ఈ కథలో ఈ తల్లి ఈ పిల్లవాడికి జీవితం మీద ఒక నమ్మకము ఒక ఆశను కలిగేటట్లుగా ఒక విధమైన తాత్వికతను నేర్పడేటట్లుగా చిన్నప్పటి నుంచే ఆమె కొన్ని చెప్పినటువంటి వాక్యాలు ఆ పిల్లవాడి వెంట వెంటాడుతూ ఉంటాయి ఎట్లా అంటే తల్లి చనిపోయినప్పుడు ఆమెకు చివరి స్నానం చేయిస్తున్నప్పుడు ఒక మాట అంటుంది అల్లా మనిషిని మట్టితో చేశాడు అందుకే రోజూ నీళ్లు పోసుకున్న రుద్దుతే మళ్ళీ మట్టే వస్తుంది ఆఖరికి ఈ బొమ్మ మళ్ళీ మట్టిలోనే కలిసిపోద్ది అని అంటారు అంటే ఆ మాటలు తల్లికి స్నానం చేయిస్తున్నటువంటి సందర్భంలో అంటే చివరిగా శుద్ధి చేస్తున్నటువంటి సందర్భంలో ఆమెకు అతనికి ఆ బాలుడికి వల్లికి ఇవే మాటలు గుర్తొస్తాయి అందుకే తన చేయిని కూడా ఇట్లా రుద్ది చూసుకుంటాడు తన శరీరం మీద కూడా అట్లాంటి మట్టి ఇట్లా వస్తుంది అంటే అతడికి ఆ చిన్న వయసులోనే ఒక తల్లి ఒక ఫిలాసఫీని నేర్పింది అంటే తను చెప్పినటువంటి రాయి రాయి కరిగే వేళన దేవతలు గాలి రథం ఎక్కి తిరుగుతారు అనేటువంటి వాక్యం ఒకటైతే కొండల్లో రాతికి రాతికి మధ్యన పెరిగేటువంటి చెట్టుకు ఎవరు పోషణ చేస్తారు అనేటువంటి మాట అంటే ఆ గాలి ఆ దేవుడే వాటికి ఆధారము అనేటువంటి చెప్తుంది అంటే ఇక్కడ నేను రేపు ఎప్పుడైనా మరణించినా నిన్ను పట్టించుకునేటువంటి వాళ్ళు ఎవరూ లేకపోయినా ఆ గాలి రథం మీద వచ్చినటువంటి దేవతలు నిన్ను కాపాడుతారు అనేటువంటి సూచన అనేటువంటిది ఆ అమ్మ మాటల్లో ఆ వలికి ధ్వనిస్తున్నాయి అదిగో ఆ అమ్మ మాటలతోటే ఆ గాలి ఆ దేవుడే దిక్కుగా ఈ వలికి తోస్తుంది అందుకే చివరి చివరిగా గాలి వీచింది ఆ జట్కా బండి కనుమరుగైపోయింది అన్నటువంటి సందర్భంలో అమ్మ మాటలు గుర్తుకు వస్తాయి అదేవిధంగా ఇక్కడ నారుపో నారు పోసిన వాడు నీరు పోయాడా అనేటువంటి ఒక లోకోక్తి ఉంది ఒక తాత్విక లోకోక్తి అనేటువంటిది ఉంది అందుకే పుట్టించినవాడు ఎట్లానో మనల్ని బ్రతికిస్తాడు కదా అనేటి ఉంది అట్లానే నువ్వు జన్మించావు కదా నీ జన్మ తప్పనిసరిగా ఏదో ఎవరో ఒకరు ఆదుకుంటారు వాళ్ళు మనుషుల రూపంలో ఉన్నటువంటి అదే దేవుడు కావచ్చు అదేవిధంగా ఎవరో ఒకరు ఆ గాలి ఏ విధంగానైతే కనిపించకుండా ఉంటూ మనిషికి ప్రాణాన్ని అందిస్తుందో అట్లానే కనిపించినటువంటి ఆ గాలి అనేటువంటి రథం మీద ఆ గాలిలో ఈ దేవతలు ఉండి నిన్ను తప్పనిసరిగా కాపాడుతారు రక్షిస్తారు కాబట్టి నేను లేకపోయినా నువ్వు హాయిగానే ఉంటావు బాగా బాగానే ఉంటావు అనేటువంటి సందేశము ఆశావహ దృక్పథాన్ని అతనికి ఆ చిన్నప్పటి నుంచే ఆ అమ్మ అందిస్తుంది అందుకే ఈ కథకు రథము అనేటువంటి పేరు చాలా సముచితంగా ఉన్నది ఔచిత్యవంతంగా ఉన్నటువంటి పేరు అనేది అంటే ఒక చిన్న కథలో ఒక మొత్తం ఒక జీవితం జీవితంలో ఉన్నటువంటి ఒక నాలుగు పేజీల్లో జీవితం అంతా బరువుని అదేవిధంగా ఎవరికి కొరుకుడు పడినటువంటి తాత్వికతను అత్యంత సరళంగా చాలా సున్నితంగా సాత్వికంగా సుబోధకంగా రచయిత్రి ఆ పాత్ర ద్వారా మనకు అందించింది అంటే ఎవరూ లేకపోయినా ఎన్ని కష్టాలు ఏదో ఒక మార్గము అనేటువంటిది మనకు ఆ దారి అనేటువంటిది కనిపిస్తుంది ఆశాభావమైనటువంటి ఏది దృక్పథంతో మనిషి అనేటువంటిది ఉండాలి అనేటువంటి ప్రయత్నం మనిషికి లభిస్తుంది అనేటువంటి ఒక సందేశము ధ్వని అనేటువంటిది ఉన్నది గాలిరథం కథలో వసుంధరాదేవి గారు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అంటే ఒక కథకు శిల్ప నిర్మాణానికి కావలసినటువంటి అనేక లక్షణాలన్నీ ఈ కథలో ఉన్నాయి ముఖ్యంగా ఒక వాతావరణ చిత్రణ అని అనుకున్నాం అంటే ఒక పేద ముస్లిం జీవిత జీవితం చుట్టూ అలుముకున్నటువంటి ఆ ఇంటి పరిస్థితులు వాటన్నిటిని అత్యంత సహజంగా చిత్రీకరించింది ముఖ్యంగా రైల్వే ట్రాక్ కింద ఉన్నటువంటి ఆ ఇంటిని వర్ణించడం చివరికి ఆ ఇంట్లో పడుకున్నటువంటి వాళ్ళు ఆ అజాయిని లేవడం అనేటువంటిది అంటే ముఖ్యంగా మనం ఆ కథ ఆజాతో మొదలవుతుంది అంటే మనం ఆ కథ ఎక్క ఎవరిది ఆ ప్రాంతం ఎక్కడిది అనేటువంటి ఆ వాతావరణంలోకి రచయిత్రి తీసుకెళ్తుంది అదేవిధంగా తల్లికి కొడుకుకు మధ్యన ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి చెప్పేటప్పుడు పక్కలో నిద్రిస్తున్నటువంటి పిల్లవాడు ఏ విధంగా కలతపడి పీడకలతో కలతపడి తనని ఎట్లా స్పర్శిస్తాడు అనేటువంటిది అట్లా తన పొట్ట మీద చేస్తే ఎంత నిశ్చింతగా నిద్రపోతాడు అనేటువంటి ఆ తల్లి కొడుకుల మధ్య ఉన్నటువంటి గాఢమైన అనుబంధాన్ని చిత్రించాడు అదేవిధంగా ఇక్కడ మన కూతురి భర్త అల్లుడు ఆ ఒక క్లబ్లో పేకాట ఆడుకునేటువంటి వాళ్లకు చేసేటువంటి పనులను అన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా వరుస్తుంది అంటే అక్కడ అతడు చేసేటువంటి ఉద్యోగం ఏంటి ఉద్యోగం కూడా కాదు అతడు ఒక చిన్నపాటి కూలీవాడిగా ఒక వాచ్మెన్గా అటెండర్గా వాళ్ళకు కావలసినటువంటి అందివ్వడం అదేవిధంగా అక్కడ వాళ్ళు పేకాట ఆడుతూ ఉన్నప్పుడు వాళ్ళ జేబుల్లో నుంచి డబ్బులు ఎట్లా కొట్టేస్తారు అనేటువంటి విషయాన్ని గురించి కూడా అక్కడ చెప్పింది అదేవిధంగా బస్ స్టాండ్లో ఆ వాతావరణాన్ని ప్రయాణికుల కులాహలాన్ని ప్రయాణికులు ఏ విధంగా కూలీ వాళ్లకు ఇది చెప్పినటువంటి డబ్బును ఇవ్వకుండా ఎట్లా మోసగిస్తారు అనేటువంటి అన్ని చిన్న కథలో అనేక మంది మనస్తత్వాలను చిత్రీకరించింది అదేవిధంగా తను ఈ పిల్లవాడికి వల్లి అనేటువంటి పిల్లవాడికి తన బావ ఎట్లా అంటాడు తను చీ అమ్మ చనిపోయింది కదా ఇప్పుడు నువ్వు నాతో పాటు పనిలోకి రా అక్కడ నీకు ఏ విధమైనటువంటి పనులు ఉంటాయి అక్కడ అన్ని పచ్చ నోట్లే ఉంటాయి ఆ పచ్చ నోట్లని ఏ విధంగా నువ్వు సంపాదించుకోవచ్చు ఏ విధంగా నువ్వు దొంగతనం చేసుకోవచ్చు అని అతడు తను ఏ విధమైనటువంటి వ్యసనాల గుండా ప్రయాణించినాడో వీని కూడా అటు తీసుకెళ్లడానికి ఆ జట్కా బండి ప్రయాణిస్తున్నప్పుడు చెప్తుంటాడు అంటే ఇక్కడ ప్రతి పాత్ర ఆ నాలుగు పేజీల కథలో ప్రతి పాత్ర మన కళ్ళ ముందు మెదులుటట్లుగా చేస్తాడు ముఖ్యంగా ఏడేండ్ల బాలుడు వలి చుట్టూ ఈ కథ జరుగుతూ ఉంటుంది దాంతోపాటుగా సమాంతరంగా అమ్మ పాత్ర అనేటువంటిది మనల్ని చాలా బాధకు గురి చేస్తుంది ఈ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి ఆమె భర్త కూతురు అదేవిధంగా మామ అల్లుడు వీళ్ళందరి ఇన్ని పాత్రల యొక్క మనస్తత్వాలను వాళ్ళ వాళ్ళు ఏ విధమైనటువంటి స్వార్థపూరితంగా ఉంటారు ఏ విధమైనటువంటి ఆలోచనల దూరణతో ఉంటారు అనేటువంటి చెప్పినది అంటే ఈ వసుంధరా దేవి గారు తన చుట్టూ నివసిస్తున్నటువంటి స్త్రీల జీవితాలను చాలా నిశితంగా పరిశీలించారు అందుకే ఆర్ వసుంధరాదేవి గారు ఏ వాదానికి కట్టుబడినటువంటి రచయిత్రి సార్వజనీయమైనటువంటి ఇతివృత్తాలను కథలుగా మలుచుకొని తెలుగు పాఠకులకు అందించినారు ముఖ్యంగా తన చుట్టూ నిజ జీవితంలో అనేక మంది మనుషుల యొక్క కుటుంబంలో చోటు చేసుకుంటున్నటువంటి సమస్యలను దీన చూసి కథలు రాసినటువంటి సామాజిక వాస్తవికత కలిగిన రచయిత్రి అందుకే తను ఒక సందర్భంలో అంటారు ఈ ప్రపంచం ఒక అస్పష్టమైనటువంటి వర్ణ చిత్రం అందులో మనం గుర్తించగలిగేది అంతకు ముందు మనసులోని ఉన్నదాన్ని మాత్రమే తనలోని గుర్తును గుర్తిస్తామంటారు రచయిత్రి అంటే వసుంధరా దేవి కథల్లోని పాత్రలు మనకు తెలిసిన ప్రపంచంలోని ఒక సాదాసీద మనుషులే అంటే మనకు బాగా తెలిసినటువంటి బ్రతుకుల్లే మనకు మనం చూడలేనటువంటి కోణాలని ఈ కథల్లో చూపెడతారు ముఖ్యంగా స్త్రీల పట్ల కూడా తనకు చాలా అమితమైనటువంటి ప్రేమ గౌరవము అభిమానాలు ఉన్నాయి అందుకే వారి జీవితాలను ఒక పుస్తకం చదివినట్టుగానే వాళ్ళ మనసులను చదివి చదివి ఆయా కథలలో ఆయా పాత్రల అంతరంగ ఆవిష్కరణ అనేటువంటిది చేసినారు వీరి కథల్లో పెంజీకటి కవ్వల అనేటువంటి కథలో జయలక్ష్మి పాత్రనైనా ఇంతేలే పేదల ఆశల్లో గౌరీ అనేటువంటి పాత్ర అయినా నీడలలో నిర్మల అనేటువంటి పాత్ర అయినా అడవి పువ్వులో రాగమ్మ ఇలా పాత్రలన్నీ మన చుట్టూరా ఉన్నవాళ్ళు ఒక్కొక్కసారి మనమేమేమో అనిపించేటువంటిలా వాస్తవికంగా తీర్చిదిద్దారు రచయిత్రి అయితే ఈమె ఇలా రాయడం వెనక భర్త ఆర్య సుదర్శనం గారి ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాలకు తిరిగినటువంటి ఇది కారణం చేత ఆమె ఆ కొత్త కొత్త ప్రాంతాలని కొత్త కొత్త మనుషుల్ని భిన్న సంస్కృతుల్ని అనేకమైనటువంటి ఆ జీవిత పరిణామాలనే ఆమె చాలా జాగ్రత్తగా చూసింది ముఖ్యంగా స్త్రీల ఆర్థిక నేపథ్యంలో నుండి నుండి ఆ స్త్రీలకు ఆర్థికంగా స్వాతంత్రం లేకపోతే ఆర్థిక స్వావలంబన లేకపోతే వాళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయి అనేటువంటి దాన్ని కూడా పాత్రలుగా మలుచుకొని చేసింది అందుకే ఆమె స్త్రీవాదం గురించి మాట్లాడకపోయినా ఆమె పాత్రలన్నీ కూడా మహిళా సాధికారికతను ఒక స్త్రీవాద చైతన్యానికి అద్దం పడతాయి అన్నట్టు దాంతోపాటుగా ఈ గాలిరథం అనేటువంటి కథ వసుంధరా దేవి కథల్లో ఒక తాత్విక చింతన స్థాయిని పెంచినటువంటి కథ అంటే పాఠకుణ్ణి ఒక అంతఃశోధనలోకి తీసుకొని పెడుతుంది అంటే రచయిత్రి చేసేటువంటి మనోవిశ్లేషణ పాఠకుల్లో ఒక గాఢమైనటువంటి ఆసక్తిని ఒక తీవ్రమైనటువంటి ఆలోచనలకు గురి చేస్తుంది అంటే మనుషుల సహజ ప్రవృత్తులను విశ్లేషిస్తూ ఒక సహజమైనటువంటి సరళ శైలిలో సాగినటువంటి ఈమె కథలు చాలా ఏది ఆలోచనాత్మకతను వేదనకు గురి చేస్తాయి అన్నట్టు అందుకే తను ఒక సందర్భంలో అంటారు పరిస్థితులు అనివార్యంగా ముందుకు జరిగాక అనుభవం ఒక్కటే మనిషికి పాఠం నేర్పగల శక్తిగలది జీవితం అనే కొలిమిలో తను కోరుకొని అనుకోని అనుభవాల సమ్మెటపోట్లతో తన కోరికలతో ఆలోచనలతో సంబంధం లేని కొత్త రూపం దిద్దుకుంటాడు జీవి ఆ జీవికి అనుభవం అవసరమో అది నిర్దేశించే జీవశక్తికి బాగా తెలుస్తుంది అంటూ ఎంత క్లిష్టమైన జీవితానుభవాన్నైనా సరే అతి సులువుగా పాఠకుల ముందుంచు కలిగినటువంటి కథన శైలి కథన శక్తి వసుంధరా దేవి శక్తి అందుకే తాను ఎంచుకున్నటువంటి ఇతివృత్తాలు తన కథన శిల్పంతో పాఠకులను తాత్విక చింతన వైపు నడిపించినటువంటి కథలు అందుకే ఈ గాలి రథం అనేటువంటి కథ ఈ ఇది ఈ పదం చాలా ప్రత్యేకమైనటువంటి ఇంతవరకు ఎవరు ఉపయోగించినటువంటి పదం గాలి రథం అనేటువంటిది అంటే గాలినే రథంగా చేసుకొని అదృశ్యంగా సంచరించేటువంటి దేవతలు ఇటువంటి అనాథలైనటువంటి పిల్లల్ని హక్కున చేర్చుకొని పెంచి వాళ్ళని ఒక మార్గంలోకి ఒక ఆశా దారిలోకి తీసుకెళ్తారు అనేటువంటి దానికి ఈ రథం అనేటువంటి పేరును పెట్టినారు ఒక మంచి రూపక ప్రయోగాన్ని చేసినారు అందుకే ఆమె అంటారు రచన ప్రయోజనం సహృదయ సౌహృదయులైనటువంటి పాఠకుల ముందుకు వచ్చి వారి జ్ఞాపకాల్లో నిలవడమే అని అంటారు అట్లా సౌహృదయులైనటువంటి పాఠకుల జ్ఞాపకాలలో ఈ రథం అనేటువంటి కథ చాలా శాశ్వతంగా నిలబడింది రథం అనేటువంటి కథలోని వల్లి అనేటువంటి బాలుడు మన ముందు చాలా శాశ్వతంగా నిలబడి మనల్ని ఎప్పుడూ పలకరిస్తూనే ఉంటాడు మనల్ని కలవరపరుస్తూనే ఉంటాడు అదిగో అట్లాంటి ఒక మనల్ని వెంటాడేటువంటి ఇతివృత్తాలను మనల్ని మరిచిపోలేనటువంటి పాత్రల్ని తీర్చిదిద్దినటువంటి రచయిత్రి ఆరు వసుంధరాదేవి గారు వారి రాసినటువంటి ఈ కథల్లో గాలిరథం అనేటువంటి కథ ప్రత్యేకమైంది ఈమె కథలన్నీ కూడా ఆరు వసుంధరాదేవి కథలు అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంకలనం కూడా వచ్చింది ఆ సంకలనంలో ఇంకా మరిన్ని ఎంతో అత్యుత్తమమైనటువంటి కథలు ఉన్నాయి ఈ రథం అనేటువంటి కథ నేపథ్యంలో నుంచి ఈ రచయిత్రి పరిచయ నేపథ్యంలో నుంచి ఆమె కథలు మరింతగా చదువుకొని ఆ కథానుభూతిని మనం పొందుదాం